అయితే ఈరోజు మనం ఆలోచించాలి ఇవాళ జగ్గారెడ్డి గారు ఒక తెలంగాణ ద్రోహి ఆనాడు ఏమన్నాడు ఈ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకలో కలపమని అన్నడా లేదా మరి తెలంగాణ వద్దని అన్నడా లేదా మరి అటువంటి తెలంగాణ వ్యతిరేకుల చేతులు కలిపిన జగ్గారెడ్డి గారికి ఎవరన్నా ఓటు వేస్తారా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇవాళ ఆ పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళ చేతులు కలిపింది ఇవాళ ఇందాకనే ఎవరో చెప్తున్నారు షర్మిలమ్మ కాంగ్రెస్లో కలుస్తుందట అంటే వీళ్ళు ఎవరు వీళ్ళు ఇద్దరు తెలంగాణ ద్రోహులు కాదా ఆనాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే నేను భోజనం మానేసినా నాకు అన్నం తినబుద్ధయితలేదు అన్నాడు తెలంగాణ రావడం ఇష్టం లేని భోజనం మానేసిన పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళు చేతులు కలుపుతారు ఇక తెలంగాణ ఏమంటే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిగరెటా బీడియా అన్నాడు వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు తెలంగాణ రావడం నేను బతికుండంగా కానే కాదన్న ఆ రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన ఆమె కుమార్తె వైఎస్ షర్మిల గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారట లోపలికేళి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారట చంద్రబాబు గారేమో ఓట్లు చీయలద్దని ఇవాళ తెలంగాణలో పోటీ చేయ అంటాడు వైఎస్ షర్మి కాంగ్రెస్కు మద్దతు అంటది తెలంగాణ ఇస్తే అన్నం తినబుద్ధి బుద్ధి అయితే లేదన్న పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళ చేతులు కలుపుతారు అంటే ఇలా మనకి ఏమర్థమవుతుంది తెలంగాణ ద్రోహులంతా ఒకటైతున్నారు ఈ తెలంగాణను దెబ్బతీయడానికి ఈ తెలంగాణను ఆగం చేయడానికి తెలంగాణ ద్రోహులు ఇవాళ కాంగ్రెస్ ముసుగులో బీజేపీ ముసుగులో బయలుదేరినారు ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది ఏమన్నా కింది మీద అయితే మళ్ళా మన తెలంగాణ ఇవాళ ఆగమైపోతుంది ఇవాళ ఎందుకంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ రాకుండా ఆపిన వాళ్ళే కుట్రలు చేసిన వాళ్ళే ఈ కుట్రలు చేసిన వాళ్ళు అందరూ ఒకటైంది ఇలా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే తెలంగాణ వ్యతిరేక కదా ఆనాడు ఎవడన్నా జై తెలంగాణ అంటే తుపాకీతో కొడతా అని తుపాకీ పట్టుకొని బయలుదేరిండా లేదా ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా పదవిని పట్టుకొని పాకులాడింది రేవంత్ రెడ్డి కాదు ఆ రోజు అంటే మొత్తం తెలంగాణ వ్యతిరేకులంతా ఓ ముఠా కట్టింది ఈ తెలంగాణ ద్రోహులకు ఈ తెలంగాణ వ్యతిరేకులకు నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డ ఇలా కేసీఆర్కు మధ్య పోటీ జరగబోతా ఉంది మొత్తం తెలంగాణ వ్యతిరేకులతోనే ఈ రేవంత్ రెడ్డి దోస్తాన మన కేసీఆర్ అంటే ఆనాడు చావు నోట్లో తలబెట్టి కానే కాదన్న తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఈ తెలంగాణను అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిపింది కేసీఆర్ ఇలా కేసీఆర్ నిబద్ధతకు ఈ తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి పదవికి త్యాగం చేయకుండా పదవిని పట్టుకొని పాకులాడిన ఈ కిషన్ రెడ్డి గారికో అసలు మనకు పోటీ కానీ పొంతన కానీ ఉంటుందా కంపారిజన్ ఉంటుందా ఇలా సీదా సీదా ముచ్చట ఒక్కటేనే ఇలా మనందరం కూడా ఒకటే ఆలోచించాలి తెలంగాణ గెలవాలంటే మనం కారు కోటేయాలి కేసీఆర్ పక్షాన నిలవాలి తెలంగాణ ఓడాలంటే ఈ రేవంత్ రెడ్డి అండ్ ఆ క్రిమినల్ గ్యాంగ్కు మద్దతు ఇవ్వాలి మరి ఇలా ఎటువైపో ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది తెలంగాణ గెలవాలన్నా తెలంగాణ ఓడాలనా తెలంగాణ గెలవాలంటే కేసీఆర్కు మద్దతు ఇవ్వాలి కారుకు ఓటేసి మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్రిమినల్ గ్యాంగులు ఇవాళ ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులు అందరు కూడా ఒక్కడొక్కడు జట్టుగట్టా ఉన్నారు వాళ్ళ పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాలి ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ మాట అన్నాడు కేసీఆర్ను పట్టుకొని క్రిమినల్ అంటుండు ఇవాళ ఎవరు క్రిమినల్ నాయన ఓటు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టబగల యాభై లక్షలతో దొరికి చెర్లపల్లి జైల్లో ఉన్న నువ్వు క్రిమినల్ నీ క్రిమినల్ నెంబర్ తెలియదా ఖైదీ నెంబర్ నాలుగు వేల ఒక వంద డెబ్బై రేవంత్ రెడ్డి చంచల్గూడ జైల్లో ఉన్నావు ఖైదీ నంబర్ ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది రేవంత్ రెడ్డిది నువ్వు బెయిల్ మీద ఉన్నావు కేసు పోలే ఇంకా నువ్వు బెయిల్ మీద బయట ఉన్న ఖైదీవి నువ్వు అసలు క్రిమినల్ నువ్వు నియంత బుద్ధి నీది నీచ పోకడ నీది నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా నిన్న కూడా గాంధీ భవన్ పోయి మొత్తం గాలబెట్టిరు మొత్తం ఫ్లెక్సీలు కుర్సీలు పొల్లు పొల్లు చేసారు ఏమంటున్నారు అందరూ కాంగ్రెస్ పార్టీని మొత్తం గంపగుద్ద అమ్ముకున్నాడు సీట్లన్నీ అమ్ముకున్నాడు తప్పిపోయి గిట్ట వస్తే ఈ తెలంగాణనే అమ్ముకుంటాడు తస్మాత్ జాగ్రత్త అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు ఇలా రోజుకొక్కడు గాంధీ గాంధీభవన్ పొల్లు పొల్లు చేస్తున్నాడు నువ్వు ఎంతకు అమ్ముకున్నావో రేట్లు చెప్తున్నారు మీరా శ్రీరంగనీతులు నిధులు చెప్పేది మీరా ఈ ముచ్చట్లు చెప్పేది ఇలా దయచేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ని పట్టుకొని ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అట అడ్డకూలీలట కూలీలట ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అట బీరుకు బిర్యానీకి అమ్ముడు పోతారని ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసిన పోరాటం వాళ్ళ త్యాగాలు వాళ్ళ స్ఫూర్తి ఎంత గొప్పదో తెలంగాణ ప్రజలకు తెలియదా అంటే ఆయనకి ఎంత నీచంగా మాట్లాడతాడు ఇయాల ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ఎంత అవహేళనగా మాట్లాడిందో మనకు అర్థమవుతలేదా ఇయాల తెలంగాణ విద్యార్థులు రేవంత్ రెడ్డికి నచ్చరు కానీ ఆయనకు తెలంగాణ ద్రోహులు నచ్చుతారు తెలంగాణ వద్దన్న చంద్రబాబు నాయుడు గారి టీమో తెలంగాణ వద్దన్న ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమో ఇయాల వాళ్ళతో దోస్తాన నచ్చుతుంది నీకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నీకు నచ్చుతారు తెలంగాణ ఎందుకంటే నువ్వు కూడా అదే బ్యాచులున్నావు కదా ఆ సమైక్యవాదులకు ఊడిగం చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా మరి ఇటువంటి వాళ్ళ పట్ల ఇయాల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే ఇలా కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రలతో బయలుదేరింది ఇయాల తెలంగాణ తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ పాలనలో తాగునీటికి ఇబ్బంది లేదు కరెంటు కోతలు లేవు రైతు బంధుకు ఇబ్బంది లేదు ఆడపిల్ల పెళ్లికి ఇబ్బందులు లేవు తెలంగాణలో కొట్లాటలు లేవు కర్ఫ్యూ లేవు ఇంత మంచిగా ఈ తెలంగాణ ఉన్నది కదా మరి పొరపాటు చేసి తప్పిపోయి గిట్ట మనం గిట్ట కాంగ్రెస్ కోటేస్తే మళ్ళా తిప్పలు తప్పై ఎందుకు రిస్క్ ఎందుకు కేసీఆర్ చేతిలో ఈ తెలంగాణ ఇంత భద్రంగా ఉండంగా ఎందుకు రిస్క్ తీసుకోవాలనో ప్రజల మధ్య చర్చ పెట్టండి ఎందుకంటే కర్ణాటకలో ఇలా ఏమైందో మనం చూస్తూ ఉన్నాం కర్ణాటక ప్రజలు ఇయాల వచ్చి నారాయణఖేడ్లో మొన్న ప్రచారం చేసిండ్రు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు ఇలా ఐదు గంటల కరెంటు కూడా వస్తలేదు మా బతుకులు ఆగమైన అని కర్ణాటక రైతులు చెప్తా ఉన్నారు నమ్మి పుచ్చులైనాయట ఇయాల ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటకలో ఐదు గంటల కరెంటు రాని పరిస్థితి ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా చెప్పిండు మా నాయన చచ్చిపోతే బాయి కాడ స్నానం చేద్దామంటే కరెంటు లేదు నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి పోయినా అని మళ్ళీ ఆ రోజులు వస్తాయి మరి అందుకే రిస్క్ ఎందుకో ప్రజల మధ్య చర్చ పెట్టండి ఇవాళ ఇంత సల్లగా ఉన్నది తెలంగాణ కరువు లేదు కర్ఫ్యూ లేదు వాళ్ళని నమ్మితే రిస్కుల పడతాం ఇంత సాఫీగా ఇలా కేసీఆర్ పాలన జరుగుతుంది కనుక రిస్క్ లేకుండా ముందుకు పోదాం రిస్క్ వద్దు అని చెప్పి ఇలా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా ఈ రాంగ్ లీడర్లు మనకెందుకు అని ప్రజల మధ్య చర్చ పెట్టండి స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు అందుకే ఇలా తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ బలంగా ఉంది కర్ఫ్యూ లేదు మంచి నిర్ణయాలు జరుగుతున్నాయి ఈ తెలంగాణ అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా మారుతూ పోయింది ఇలా ఒక పాట వచ్చింది గులాబీ జెండలే రామక్క అని మన బతుకమ్మ పండగ ఒకటి పాట వచ్చింది ఇలా టాప్ సూపర్ హిట్ అయిందా లేదా అది ఓల్వాడి మనం పాడింది కాదు మన పార్టీ చెప్పింది కాదు ఒక సామాన్య మహిళ కల్వ కుర్తికి చెందిన ఒక సామాన్య మహిళ కేసీఆర్ మీద ప్రేమ కొద్దీ గులాబీ జండలే రామక్క అని పాట పాడితే తెలంగాణ అంతా మారుమవుతుంది ఎంత మంచిగా చెప్పింది అవ్వ మంచినీళ్ళ గురించి ఆడపిల్ల పెళ్లిళ్ళ గురించి సాగునీరు గురించి పండిన పంటల గురించి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను బతుకమ్మ పాట రూపంలో గులాబీ జెండలే రామక్క అని పాడిన పాట ఒక్కటిసాలు మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి